ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చింది మీరు అనుకున్న మార్పు వచ్చిందా మంచిగా ఉందా వాళ్ళకి అధికారం వచ్చింది మాకు మార్పు రాలేదు మరి మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మమ్మల్ని రోడ్ల మీద పడేసారు రోడ్ల మీద బల్లు తిరిగేది గల్లీలో పెట్టుకొని పడుకోవాల్సి వచ్చింది పరిస్థితి పట్టించుకోలేదు వాళ్ళకి సీట్ వచ్చింది ఇంకెందుకు పట్టించుకుంటారు గెలిచిరు కదా ఐదేళ్ళ రాజ్యం ఆలదు ఏమో కేసీఆర్ కన్నా ఇంకా మంచిగా చేస్తారని గొప్పతనం ఏమైనా చేస్తారేమో ఎలగెడతాడమని అదేంతో ఆయనకి ఓట్లేసి గెలిపించారు కొంతమంది అది కొద్ది మెజార్టీతో గెలిచిండు ఆయన పెద్ద మొత్తానికి మొత్తం మెజార్టీతో గెలవలే కానీ కొద్ది మెజార్టీతో గెలిచింది కాబట్టి అది ఆయన సీట్ కావాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి గారు పరిపాలన రెండు నెలలు ఏడో చూస్తారు ఇస్తే ఏడాదిస్తారే ఏడాది గొంగడి గానే ఉంది ఇంకేటా చేసిండు ఒక పథకం వేసిండు ఆయన ఎందుకంటే ఆర్టీసీ బస్సులకు ఏమైనా పైసలు ఇచ్చేది ఇప్పుడు ఏం లేదు కదా ఆరు నెలల నాడు లెక్క తెలియలేదు ఆ రోజు ఈ ఫ్రీ కాబట్టి అది నడిపిస్తుండే ఆ బస్సులు రేపు ఇవాళ దమ్ముంటే గ్యాస్ చేయమని కరెంటు చేయమని ఇవన్నీ పెట్టమను అవన్నీ ఆరు పథకాలు అమలు పూర్తి కానీ అప్పుడు తెలుస్తాయన తాటా తంటాక ఇవాళ ఏదో ఒక బస్సు ఫ్రీ అనగానే కాదు అది కార్పొరేషన్ కాబట్టి కార్పొరేషన్ లేదా పసులు ఉన్నాయి అవసరం అంటే ఎన్నో ఒకటి అమ్ముతాడు ఆస్తి అమ్ముతాడు దానికి కడతాడు అంతే ఇవన్నీ గట్రా మనకు రేపు సిలిండర్ కానీ కరెంటు బిల్లు కానీ రేపు వ్యవసాయానికి పదిహేను వేలు కానీ నాలుగు వేల పింఛిని మనం ఇదివరకు ఐదు వేల రెండు వేల ఐదు వందల అందరి మహాలక్ష్మి పథకం కింద పింఛిని ఇస్తాడు ఎవరికి ఇచ్చిండు ఒక్కరి కూడా అమలు చేయలే నీ అలా నిన్న గవర్నర్ తీర్మానంలో ఒక్క ఊసు కూడా ఎత్తలే ఆ విషయంలో తీర్మానం పైన స్పందన దాని అంతా వరస్టు ఇంకోటి లేదు అంటే వాళ్ళ తీర్మానాలు ఏమున్నాయి లక్ష్మీ మహాలక్ష్మి పథకంలో ఏం పెట్టిండు ఒకటే ఒకటి పథకం పెట్టిండు మహాలక్ష్మి పథకంలో మూడు మూడు నాలుగు గ్యారీ అందులో పెట్టిండు మూడు నాలుగులో ఒకటే అమలు చేసిండు అది కూడా ఆరు గ్యారెంటీలు తర్వాత ఒక్క గ్యారెంటీలో మూడు ఉన్నాయి ఆ పథకాలు ఒకటే ఒకటే అమలు చేసిండు బస్తి రోజులు చేస్తారంట అరవై రెండు రోజులు అయింది ఇప్పటికీ ఇంకా ఇంకా ఉన్నదా ముప్పై ఐదు రోజులు ఏ ఏం చేస్తాడు ఆయన ఏం తెచ్చేస్తాడు మరి ఎట్లా చూస్తారే గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా ఉండే మీకు ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు ఎట్లా ఉండే కేసీఆర్ మేము అడగముందే ఏదన్నా ఇచ్చేది మేము అడగపోతుంటే అడగముందే ఇచ్చేది మాకు ఇవన్నీ మాకు రోడ్ మీద తీసుకొచ్చే పరిస్థితి చేయలేనా మమ్మల్ని ఎవరిని రోడ్డు మీద తీసుకురాలి గరిబోని బతకనిచ్చింది ఎక్కడ అక్కడ బతకాలండి కానీ ఈయన తీసుకొచ్చి రోడ్ మీద మమ్మల్ని అయితే అటువంటి ఆరు లక్షల యాభై మందిని రోడ్డు మీద పాలు వేసినాడు ఆరు లక్షల మందిని అయితే దాదాపు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మరణాల రేటు మీ ఆటో వల్ల ఇరవై ఒకటి చేరుకుంది రోజు రోజుకు పెరుగుతూనే ఉంది మరి దీని పరిష్కారం ఏందండి డె ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చి రైతులు వచ్చిన పాపాన ఉన్నది కాదంటలేం కానీ రై ఆటో డ్రైవర్ చచ్చిపోయిన పాపాన లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇరవై రెండు మంది ఇలా బంధన పెట్టుకుంటుంది సో సంధించాలి వాళ్ళకు హెల్ప్ చేయాలి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవాలి మహాలక్ష్యం పథకం నడిపించుకోండి మాకు అభ్యంతరం లేదు మీ మీ ఇచ్చిన పథకాలను బట్టి మీరు నడిపించుకోండి మాకు కూడా ఏదో సాయం చేస్తే మేము కూడా బతకడానికి ఆదా ఉంటుంది కదా ఫైనాన్స్ లోను ఇప్పటికే పనులు లోపడేస్తూ ఉన్నారు కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఏమంటా ఉన్నారంటే ఇది కావాల్సికొని ప్రతిపక్షాలు కక్ష సాధింపు చర్యగా చేస్తూ ఉన్నాయి ఆటో యూనియన్లు మాట్లాడిస్తూ ఉన్నాయి ఏదో ఒక కంపెనీలా చేస్తే నూరో యాభై మంది ఉంటారు ధర్నా చేస్తే దానికి గుర్తింపు ఇక దేశవ్యాప్తంగా ఆరు వంద ఆరు లక్షల యాభై నర మంది పెట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఎట్లుంటుంది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన సమస్య కదా ఏదో గల్లీలో ఏ కంపెనీలో చేసిన సమస్య కాదు ఇది దేశవ్యాప్తంగా చేసిన సమయ ఎన్నికు స్పందించినట్లేడు అంటే కే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన ఆయన అహంకారపూరితం అది అహంకార అంతే కదా మరి ఏం చేయలేను ఎందుకు మాట్లాడాలి అలా అబద్దాలు అన్ని అన్ని పథకాలు తెచ్చి పెట్టిండు ఇది చేస్తా అది చేస్తాన్నాడు ఇలా ఏం చేయలేదు ఆరు పథకాలు ఉన్న రోజుల్లో అమ్మాయిలు చేస్తాన్నాడు చేస్తాడు ఇంకా ఏం చేస్తాడో చూడాలి అమ్మ ఏంటంటేనా అయితే అంటవా అది ఇంపాసిబుల్ అది ఇలా ఇప్పటికే పద్నాలుగు కోట్ల పద్నాలుగు లక్షల కోట్లు అప్పు అప్పుడే తెచ్చిండు ఒక నెల రెండు నెలలకి ఇవాళ ఇంకెన్ని కోట్లు తెస్తాడు వాళ్ళు అప్పులు ఆయన కేసీఆర్ తెచ్చిన అప్పులు తెచ్చి ఉండొచ్చు కానీ ఆందాన్ని కూడా చూపించండు కదా ఇవాళ మా సెక్రటరీ కట్టిండు అంబేద్కర్ మిలింగ్ కట్టిండు అమరజ్యోతి కట్టిండు ట్యాంక్ ఎంతో అభివృద్ధి చేసిండు ఒక మేడి కట్టా తప్ప అన్ని ప్రాజెక్టులు కూడా సంపూర్ణంగా పనిచేస్తూ ఉన్నాయి అంతా అప్లై ఏం దుబారా దుబారా ఎక్కడ చేసిండ్రు మీకు మీకు అధికారం లేదు కాబట్టి అన్ని అబద్ధాల మాటలు అవన్నీ మొత్తానికి ఏం మీకు మాకు నెలబాతీగా మాకు పైసలు ఇవ్వాలి చేస్తూ ఉంది వాళ్ళకి ధన్యవాదాలు కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు కూడా మేము మా కేటీఆర్ గారికి మా హరీష్ రావు గారికి మా కాళే వెంకటేశ్వర గారికి మా ధన్యవాదాలు మేము పదహారున రాష్ట్ర వ్యాప్తంగా అవును బ్రహ్మాండంగా ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇస్తారు దేశవ్యాప్తంగా దేశవ్యాప్తంగా